హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ఆంధ్ర కపుల్ ఆఫీషియల్. ఈరోజు అనేది నా స్టైల్లో చేపల పులుసు అయితే చేసి చూపిపోతున్నాను. ఇదైతే మా అమ్మ నేర్పించిందండి, చాలా బాగుంటుంది. చాలామంది చాలా వెరైటీస్ చేపల పులుసు అయితే తినుంటారు, కానీ నా స్టైల్ అయితే మీకు చేసి చూపిపోతున్నాను. దుబాయ్లో చాలా ఫేమస్ అండి తలపియా ఫిష్. ఆ ఫిష్ అయితే నేను తీసుకున్నాను. ముందుగా లెమన్ వేసుకొని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక రెప్ప కరివేపాకు, రెండు టమాటా తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. లెమన్స్ వేసి, కొంచెం పెద్ద లెమన్స్ వేసి నీళ్ళు అయితే 10 మినిట్స్ ముందర నానబెట్టుకున్నాను. ఇలాగా పసుపు, కారం, ఉప్పు, ఆవాలు, మెంతులు, తగినంత నూనె కావాలి చేపల పులుసుకి. ఇప్పుడు ఎలా చేయాలని చెప్పి చూపిస్తాను. కొద్దిగా ఆయిల్, మెంతులు, ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా వాడ్చాలి. బాగా ఫ్రై చేసుకుందాం ఆనియన్ అనేది. ఇట్లాగ వాడ్చేయండి బ్రౌన్గా, బ్రౌనిష్గా రావాలా. ఇదిలాగ బ్రౌన్గా వచ్చిన తర్వాత బాగా వాడ్చేయండి. ఇలాగ వచ్చిన తర్వాత మనం టమాటకాయ ముక్కలు అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది దీంట్లో యాడ్ చేసేయండి. ఎర్రగడ్డ, టమాటకాయ బాగా మిక్స్ అయిన తర్వాత బాగా గుజ్జు అనేది మనకి రావాలి, గ్రేవీ టైప్ రావాలి. టమాటకాయ బాగా స్మాష్ చేసినట్టు మీరు కలిపెడతా ఉంటే గుజ్జు అనేది మనకు బాగా వస్తుంది. ఈ విధంగా చూసారు కదండి, కొంచెం గ్రేవీ కొంచెం లైట్గా థిక్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. దాన్ని బాగా స్మాష్ చేస్తా కలిపెడుతుండండి. ఈ టైంలో నూనె అనేది పైనకి బాగా తేలుతుంది చూడండి. ఇలా బాగా స్మాష్ చేసినట్టు బాగా కలపెడతా ఉంటే బాగా మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఈ టైంలో ఒక చెంచా పసుపు కొంచెం యాడ్ చేయండి. నేనైతే ఇంట్లో కారం యూజ్ చేస్తున్నాను, ఇంట్లో ఆడిచ్చిన కారం. మీరు అయితే అంగట్ల కారం అయితే కొంచెం చూసి వేసుకొని, నేనైతే మా ఇంట్లో కారం వేస్తున్నాను 3 స్పూన్స్ దాకా. 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చూసేసుకోండి. కావాలంటే వెనకాల కూడా మనం పులుసు అయిపోయేటప్పుడు కూడా మనం చూసి వేసుకోవచ్చు ఉప్పు అనేది. ఈ మసాలా అంతా గ్రేవీకి పట్టేటట్టుగా కలుపుకోండి. ఈ విధంగా మీరు కలుపుకోండి ఒక 2 మినిట్స్. ఈ విధంగా కలుపుకునేసండి ఈ గ్రేవీకి అంతా, ఈ మసాలా పట్టాలి బాగా. ఈ టైంలో మనం చింతపండు నానబెట్టాము కదా, ఈ వాటర్ని దీంట్లో యాడ్ చేయండి. కొత్త వాటర్ మాత్రమే, ఆ గుజ్జు అనేది పక్కనకి తీసేయండి. ఈ విధంగా పక్కనకి తీసేయండి. మళ్ళీ కూడా మనం గ్రేవీ కావాలి, ఇలా పులుసు ఎక్కువగా కావాలంటే మళ్ళీ కూడా ఆ చింతపండులో వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని దాంట్లో యాడ్ చేసుకోవచ్చు పులుసు. మళ్ళీ కూడా యాడ్ చేశాను చూడండి నేను. మీరు కూడా ఇలాగ ఎక్కువగా పులుసు కావాలంటే మళ్ళీ కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. బాగా పులుసు తెరలాలండి, బాగా పులుసు తెరలి కొంచెం పులుసు అనేది థిక్గా రావాలి. ఈ టైంలో మనం మూతేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేద్దాం, గ్రేవీ అనేది థిక్గా రావాలి కదా. ఇప్పుడు మూత తీసి చూద్దాం, పులుసు అనేది బాగా తెరలుతుంది. నాకు థిక్నెస్ అయితే పులుసు అయితే బాగా వచ్చేసింది. పైన చూడండి ఎలాగా వచ్చింది, నూనె పైనకి వచ్చింది. ఈ టైంలో ఈ తలపియా ఫిష్ అనేది నేను యాడ్ చేస్తున్నాను చేపల పులుసులో. గ్యాస్ లో చేసుకునేసి ఒక్కొక్క ముక్కగా మనం
చేపల పులుసులు వేసేద్దాం. ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసేయండి. ఒకేసారి వేస్తే ముక్కలు ఇరిగిపోతాయి కదా, చూసి వేసుకోండి. ఇలా వేసిన తర్వాత గెంట్ అయితే యూజ్ చేయకూడదు. ఇక్కడ ఇలా హ్యాండ్ టవల్తో పాటు కడాయిని పట్టుకొని ఇలాగా తిప్పాలండి. ఇలా స్లోగా తిప్పేసి గెంట అయితే యూజ్ చేస్తే ముక్కలు అయితే ఇరిగిపోతాయి కదా, దానికోసం ఇలాగా లైట్గా తిప్పాలి ఈ కడాయిని పులుసు అంతా చేపలకు పట్టేటట్టుగా. ఈ విధంగా ఈ చేప ఉడకాలి కదండి, ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత మూత వేస్తే నేను ఓపెన్ చేసి చూస్తున్నాను, ముక్క అనేది బాగా ఉడికింది. మళ్ళా హ్యాండ్ టవల్ పట్టుకొని మళ్ళా ఈ విధంగా తిప్పండి కడాయిని. ఎక్కడ కూడా ముక్క ఇరగకుండా నీట్గా బాగుంటుంది. మూత పెట్టేసి పక్కన పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒక ప్యాన్లో ప్యాన్ పెట్టుకునేసి ఆన్ చేసేసి ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ ఆవాలు వేసాను, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. లైట్గా రోస్ట్ అవ్వాలని, లైట్గా రోస్ట్ అవ్వాలి ఈ పొడి. ఈ ఫైన్గా పౌడర్ అనేది చేస్తున్నాం కదా, ఈ పచ్చి వాసన ఏం రాకుండా ఉండాలంటే లైట్గా రోస్ట్ చేసుకునేసి పక్కన పెట్టేసి చిల్ డౌన్ అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా కావాలి కదా, ఫైన్గా పౌడర్ అయితే చేసుకుందాం. నేనైతే మిక్సీ వేసేసి వస్తానండి. ఫైన్ పౌడర్గా వేసుకొని ఇలాగా ఫైన్ పౌడర్ అయింది. ఇప్పుడైతే చేపల పులుసులు వేద్దాము. చేపల పులుసులో పులుసు ఉడికేటప్పుడైతే ఈ పౌడర్ అనేది వేయకూడదు. ఆ టైంలో మనం కానీ వేస్తే చేపల పులుసు అనేది చేదు వస్తుంది, ఎందుకంటే మెంతులు కూడా యాడ్ చేసాం కాబట్టి. ఆఫ్ చేసిన తర్వాత, గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా 10 మినిట్స్ తర్వాత అయితే ఈ పౌడర్ అనేది మనం పైన 1 స్పూన్ చల్లుతున్నాను. ఈ పౌడర్ వేసిన వల్ల ఈ చేపల పులుసుకే చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ పౌడర్ అట్లీస్ట్ ఒక మెంతులు ఆవాలు మాత్రం వేసాం, అయితే ఈ పౌడర్ చాలా చాలా వాసనగా బాగుంటుంది. ఈ విధంగా మళ్ళా హ్యాండ్ టవల్తో పాటు తిప్పండి ఒకసారి, స్లోగా ఈ విధంగా తిప్పండి. చూసారు కదా బాగా, చాలా బాగా వచ్చింది చేపల పులుసు. అయితే మూత పెట్టేసి ఇప్పుడైతే లంచ్ టైం కాదండి, మా హస్బెండ్ అయితే చాలా ఇష్టం, మా హస్బెండ్కి అయితే చేపల పులుసు. ప్లేట్లో కొంచెం వేడి వేడి అన్నం, అలాగే కొంచెం చేపల పులుసు వేసుకున్నాను ప్లేట్కి. అయితే మా ఆయన ఎలా ఉందని చెప్పేసి చెప్తారు చూడండి. ఏమండి సండే కదా చేపల పులుసు చేసా, ఎలా ఉందని చెప్పరా. చాలా బాగుంది, నిజంగా చెప్పండి చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా సండే సండే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.